నాన్నారికి ప్రేమతో సి సీతారామ్మోహన్ రావు గారు రాసినటువంటి కథ. మా నాన్నారు చనిపోయిన విధానం చూసి చాలా అదృష్టవంతుడు, అనాయాస మరణం పొందాడు అని అందరూ వేణోళ్ళ పొగొడుతున్నారు. 75 ఏళ్ళు పైబడిన ఏ చింతలు లేకుండా చాలా ఆరోగ్యంగా ఉండే మనిషి, ఏమైందో తెలియదు కానీ రాత్రి నిద్రలోనే చనిపోయారు. తెల్లారు లేచి చూసి ఇంట్లో వాళ్ళందరం ఒక్కసారిగా గొల్లు మన్నాం. అందరినీ అదిలిస్తూ నవ్విస్తూ సందడిగా తిరిగిన మనిషి నిన్నటి వరకు ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి అన్నీ తానే నడిపించారు, శాసించారు. ఇంట్లో ఆయన మాటకు అంతటి మన్నన గౌరవం ఉండే, జన్మనీయకపోయినా ఆయనంటే మాకు ఎనలేని ప్రేమానురాగాలు. ఈ భూమి మీద మేము పుట్టి పెరిగిన దగ్గర నుంచి మా ఆలన పాలన అన్నీ ఆయనే స్వయంగా చూసుకునేవారు. తన కన్నబిడ్డలతో సమానంగా మమ్మల్ని ఆదరించారు, ప్రేమించారు. ఇంట్లో వాళ్ళు చూసి చూడనట్టు మా పట్ల ఉదాసీనంగా వ్యవహరించినా ఆయన మాత్రం నిండు మనసుతో మమ్మల్ని అక్కున చేర్చుకున్నారు. మాకెప్పుడైనా తేడాలు చూసినా మా చుట్టూ ఒక ఆరోగ్య కవచం అయి నిలిచి మళ్ళీ మేము అందంగా ఆరోగ్యంగా కనిపించే వరకు నిద్రపోయేవారు కాదు. మా బాగోగుల కోసం ఆయన పడుతున్న శ్రమ చూసి విలవిల్లాడిపోయేవాళ్ళం. అంత శ్రద్ధ కనపరిచేవారు మేమంటే. మేము పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా మా పట్ల అదే ప్రేమ, అదే శ్రద్ధ. ప్రయోజకులమైనందుకు రోజు మొత్తంలో ఒక్కసారన్నా మాకేసి తల పంకిస్తూ గర్వంగా చూసేవారు. ఆ చూపులు మళ్ళీ మళ్ళీ కావాలనిపించేది. ఆయన చూపిస్తున్న వాత్సల్యానికి ప్రతిగా ఒక్కోసారి నాన్నారు అంటూ గట్టిగా పిలవాలనిపించేది, కానీ పిలవలేకపోయేవాళ్ళం. మాకు ప్రతిబంధకాలు, పరిమితులు. నాన్నారి మరణానికి మౌనంగా రోదించటం తప్ప మేమేం చేయలేని పరిస్థితి. ఇప్పుడు మాకదే పరిస్థితి. మాది చివరిసారిగా ఆయనకి ఏమి చిరుణం తీర్చుకోవాలో తెలియక పొద్దుటి నుంచి సతమతమైపోతున్నాం. మనసారా నాన్నారు అనటం తప్పించి మాకు మరో మార్గం కనిపించడం లేదు. ఇలా తీరని వ్యథలో మేముండగా పొద్దుట చూసిన దృశ్యం మాకు మరింత అంతులేని దుఃఖాన్ని, వేదనను కలగజేసింది. అది చూసి తట్టుకోలేకపోయాం. భావోద్వేగంతో ఊగిపోయాం. ఏవేవో క్రతువులు ఆచారాల పేరిట నాన్నారు కష్టపడి ఎంతో మమకారంతో కట్టుకున్న ఇల్లు ఆయన చావు వల్ల మైలపడిపోతుందని, అశుభమని ఆయన దేహాన్ని ఇంట్లోంచి వీధిలోకి బర్రన లాగి పడేశారు. ఆయన చనిపోయారన్న బాధ కంటే ఎలాంటి గడియల్లో ప్రాణం పోయిందో అని లెక్కలు వేసుకోవటానికే ప్రాధాన్యం ఇచ్చారు. విషయం తెలియక కొంతమంది పంతులు గారి దగ్గరికి పరిగెత్తారు. చనిపోయింది నాన్నారు కాదు, మానవత్వం. నమ్మకాల పేరుతో మానవత్వం చనిపోయిందని మాకు అనిపించింది. ఆ దృశ్యం చూస్తుంటే మా గుండెలు తరుక్కుపోయాయి. వెక్కి వెక్కి ఏడ్చాం. అంతేనా, పోయిన మనిషి ఎలాగూ తిరిగి రాలేడనుకుంటూ ఖర్చుల విషయంలో ఆలోచనలో పడిపోయారు. అలాగే చూడలేడు అనుకుంటూ పాడే మీదకి చేర్చిన నాన్నారి పార్థివ దేహంలో తల కింద పెట్టడానికని అవసరం కొద్దీ ముందు రోజే కొన్న కొత్త తలదిండు తీసుకొస్తూ ఉంటే దాన్ని చేత్తో లాక్కుని చినిగి చివికిపోయి కాళ్ల కింద వాడుకునే దిండు తీసుకొచ్చి ఆయన తల కింద సర్దేశారు. నిర్ఘాంతపై చూశాం. ఇన్నాళ్ళు ఎంతో భయభక్తులతో నాన్నారికి 4 అడుగుల దూరంలో నిలబడి మాట్లాడింది వీళ్ళేనా? ఆ ప్రేమానురాగాలన్నీ ఏమైపోయాయి? అదంతా కపట ప్రేమేనా? అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆ కమట ప్రేమ కారణం నిన్నటి వరకు నాన్నారు ఆర్థిక పరంగాను ఆరోగ్య పరంగాను ఎవరి మీద ఆధారపడకపోవటమేనా? పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. ఇద్దరు కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్లతో నాన్నారిది పెద్ద ఉమ్మడి కుటుంబం. సినిమాల్లో ఉమ్మడి కుటుంబాన్ని చూపించినట్టు నిజ జీవితంలో కూడా అలాగే ఉండటం నాన్నారికి చాలా ఇష్టం. అంతా ఆయనదే అజిమాషి. కుటుంబం మొత్తం క్రమశిక్షణ ఏకతాటితో నడిపించేవారు. కొడుకులిద్దరూ మంచి సంపాదనల పరులయ్యారు. వాళ్ళ నుంచి పైసా కూడా ఆశించకుండా కుటుంబం మొత్తాన్ని ఆయనే పోషించుకుంటూ అలా అలా నెట్టుకొచ్చేవారు. నెల నెల ఆయనకు వచ్చే పెన్షను, ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియని కొద్దిపాటి డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ అంతా కలిపి కుటుంబ పోషణకి ఖర్చు పెట్టేవారు. కావలసిన వాళ్ళు ఒకరిద్దరు ఈ విషయంలో హెచ్చరిక చేసినా పట్టించుకోకుండా నెల నెల డబ్బులు వాటాలు వేసుకునే పేరుతో మమ్మల్ని వేరు చేయకండి, ఈ విషయంలో నేను పొందే ఆనందానికి డబ్బులు సాటి రావు అనేవారు. తిరిగి వాళ్ళు మాట్లాడే అవకాశం లేకుండా ఖచ్చితంగా సమాధానం చెప్పేసేవారు.
అది చూసి కొడుకులిద్దరూ కూడా ఆయన డబ్బు దాచినా ఖర్చు పెట్టినా మా కోసమేగా, ఇంకెవరూ లేరుగా అనుకుంటూ చాప కింద నీరులా స్వార్థంతో వ్యవహరించేవారు. పిల్లల స్కూలు ఫీజులు, వాళ్ల సొంత ఖర్చులు చూసుకుంటూ మిగతా డబ్బంతా సొంత ఆస్తులు, సొంత స్థలాలు సమకూర్చుకోవటంలో పడిపోయారు. దాంతో నెల నెల నాన్నారి అకౌంట్లో డబ్బులన్నీ ఖాళీ అయిపోతూ ఉండేవి. ఇదంతా గమనిస్తూ వచ్చిన అమ్మగారు పిల్లలు ముందు చూపుతో ఎవరికి వాళ్ళు అలా జాగ్రత్తలు పడుతుంటే, అసలు జాగ్రత్త పడాల్సిన వాళ్ళం మనం, ఇలా నెల నెల వచ్చే డబ్బంతా ఖాళీ చేసేసుకుని కూర్చోవటం కరెక్టేనా? పెద్దవాళ్ళం అయిపోయాం, రేపటి పరిస్థితులు ఎలా మారతాయో తెలియదు, అప్పుడు పిల్లలు మనల్ని ఎలా ఆదుర్కొంటారంటారా అని బెదురుగా వాపోయారు. నాన్నారు సమాధానం చెప్పకుండా, నీవన్నీ ఒట్టి అనుమానాలే అన్నట్టుగా చిన్నగా నవ్వేసి ఊరుకున్నారు. గట్టిగా నిలదీసినప్పుడు మాత్రం, మన పిల్లలు బంగారమే, నిజంగానే అలాంటి పరిస్థితులు దాపురిస్తే మనల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. ఇక ముందు చూపు గురించి అంటావా, పిల్లలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆ ముందు చూపు ఉండాల్సిందే అనేవారు. కానీ ఆ ముందు చూపు ఆయన పోయిన మరుక్షణం నుంచే పాటించటం విచిత్రాల్లోకెల్లా అతి విచిత్రంగా అనిపిస్తోంది మాకు. చూసి అరాయించుకోలేకపోతున్నాం. ఈ రోజు నుంచి ఇక ముందు జరిగే కార్యక్రమాలన్నీ తమ సొంత జేబుల్లోంచి తీసి ఖర్చు పెట్టాలనే సంగతి తేలిపోయాక ఈరోజు రూపాయి రేపు పాపాయి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు ఇద్దరు భార్యల తరపు వాళ్ళు వచ్చి పెద్దలం మీకు మేమున్నామంటూ ఖర్చుల విషయంలో సలహాలు ఇవ్వటం ప్రారంభించారు. భార్యలు కూడా సమయం చూసుకుని పక్కకు పిలిచి అప్పుల వాళ్ల రూపంలో రేపో మాపో వచ్చి మీద పడిపోతున్నట్టుగా నెల నెల కట్టాల్సిన పిల్లల స్కూల్ ఫీజులు, చిట్టీలు, పాలసీలు, పొదుపు ఖాతాల గురించి గుంభరంగా గుర్తు చేస్తూ జాగ్రత్తలు, హెచ్చరికలు జారీ చేశారు. ఆ మాటల్లో బాధ్యత కంటే తమ వంతు వాటాకు మించి ఎక్కడ ఎక్కువ ఖర్చు పెట్టేస్తామేమో అనే భయం కనిపించింది. ఆ ఆందోళనతోనే సమయం, సందర్భం కూడా మర్చిపోయారు. చూస్తుంటే మొత్తం మానవత్వపు విలువలే మంట కలిసిపోతున్నాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని చెప్పకనే చెప్పారనిపించింది. ఈనాడు వీళ్ళింత సౌకర్యవంతమైన జీవితాలు గడుపుతున్నారు అంటే ఇదంతా నాన్నారి త్యాగాల ఫలితమే. ఆ విషయం ఏ ఒక్కరికి గుర్తుకు రాలేదు. మళ్లీ ఏడుపు తన్నుకొచ్చేసింది. మా గుండెలు చెరువులైపోయాయి. మనుషులంటేనే మంచికి, మానవత్వానికి మరో పేరు. మనుషులంటేనే మహనీయులు. కానీ ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? ప్రాణం ఉన్నంత వరకే ఆ మనిషికి విలువ, బతికున్నంత వరకే ఆ మనిషి మీద ప్రేమానురాగాల? ఆ కుటుంబానికి ఎన్ని లక్షలు కోట్లు సంపాదించి పెట్టినా సరే ప్రాణం పోయిన తర్వాత ఆ శరీరానికి, ఆ మనిషికి ఇంకా విలువ లేనట్టేనా? లేనట్టుగానే చూస్తున్నారు. ఇక అది శరీరం కాదు, శవమే అన్నట్టుగా దానిపైన అదనంగా ఒక 10 రూపాయలు కూడా వెచ్చించడానికి ఎవరు ఇష్టపడటం లేదన్న కఠిన సత్యం మా మనసును కలిచివేస్తోంది. నాన్నారికి జరుగుతున్న అంతిమ యాత్ర తతంగంలోని ప్రతి పనిలో ఈ తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం అనే ఒక పాత పాటలో ఎంత అనుభవసారం, ఎంత జీవిత సారాంశం ఉందో అనిపించింది. నాన్నారు బతికుండగా చూపించిన ప్రేమానురాగాలన్నీ ఒట్టి మాటలుగా తేల్చి పారేశారు. నాన్నారు ఇంటికి పెద్ద, గౌరవంగా బతికిన మనిషి. అదే గౌరవంతో ఆయనకు ఘనంగా వీడుకోలు పలుకుదామన్న ఆలోచన ఎవరికీ రావటం లేదు. డబ్బుండి కూడా మెళ్ళో వేసే పూలదండ దగ్గర నుంచి ఖరీదులు బేరీ చేసుకుంటూ అవసరమైన చోట కూడా ఖర్చుకు వెనకడుగు వేస్తున్నారు. ప్రేమ, కుటుంబ గౌరవం అన్నీ మర్చిపోయి ప్రతీది దండ ఖర్చుగానే భావిస్తున్నారు. యూజ్ అండ్ త్రో అన్నట్టు కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ నిష్ఠుర సత్యాలు. మౌనంగా చూడటం తప్ప ఏవీ చేయలేని మా అసక్తతకు సిగ్గుతో చచ్చిపోయాం. నాన్నారు తను కష్టపడి చెమటోడిసి సంపాదించిన ప్రతి పైసా కళ్ళకద్దుకుని ఈ కుటుంబ క్షేమం కోసం, పిల్లల భవిష్యత్తు కోసమే ఖర్చు పెట్టారు. ఆయన సర్వీస్ అంతా బదిలీలతోనే సరిపోయింది. స్థిరంగా ఏ ఊళ్ళోనూ ఉద్యోగం చేయలేదు. పిల్లల చదువులు దెబ్బతినకూడదని కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి ఎక్కువ కాలం వంటరి జీవితం గడిపారు. బయట తింటే ఎక్కువ ఖర్చు అవుతుందని స్వయంగా వంట చేసుకునేవారు. ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినా కాఫీ, టిఫిన్, రెంటిలో ఏదో ఒకటి మాత్రమే తీసుకునేవారు. అంత పొదుపుగా బతికారు. ఈ సంగతి ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలుసు. వయస్సు, ఆరోగ్య రీత్యా నాన్నారు ఇప్పుడు ఎక్కువగా పళ్ళు ఫలాలు తీసుకోవాలి అన్నది డాక్టర్ గారి సలహా. నాన్నగారు ఆ సలహా ఏనాడూ పాటించలేదు. ఎప్పుడన్నా పళ్ళు ఇంటి ముందుకొచ్చి అమ్మకానికి వచ్చినప్పుడు కూడా వెళ్ళి చూసేవారే తప్పితే వాటి ధరలు చూసి కూడా
కొనే సాహసం చేసేవారు కాదు. జేబులో దాచిపెట్టిన ఆ డబ్బులు కూరగాయల కోసమో సరుకుల కోసమో బజారుకి బయలుదేరిన కోడళ్ల చేతుల్లో పెట్టేసేవారు. వయసులో ఎలా పొదుపుగా బతికారో వయసు మీరిన తర్వాత కూడా అలాగే లెక్కలేసుకుంటూ పొదుపుగానే బతికారు. జీవితం మొత్తం అందరి కోరికలు అవసరాలు తీర్చాలనే తాపత్రయంలో పడి తన కోసం ఏమీ ఖర్చు పెట్టుకోలేదు నాన్నారు. తనకంటూ ఏమీ దాచిపెట్టుకోలేదు, ఇల్లే తన సర్వస్వంగా బతికారు. జీవితంలో ఎదురైన ప్రతి కష్టాన్ని ప్రతి నష్టాన్ని ఎదురొడ్డి తనదైన శైలిలో చిరునవ్వుతో చక్రం తిప్పారు. ఇప్పుడు ఎవరికీ అక్కరలేని మనిషిలా నిర్జీవంగా రోడ్డు మీద పడున్న నాన్నారి దేహాన్ని చూసి మళ్లీ మాకొక్కసారిగా బావురుమంటూ ఏడుపొచ్చేసింది. రేపటి నుంచి ఇక మాకు దిక్కెవరు. నాన్నారు 12-4 రోజులు ఇంటికి దూరంగా ఉంటే ఆయన వచ్చే వరకు మా చూపులన్నీ వీధి గుమ్మంకేసే ఉండేవి. గేటు తీసుకుని ఇంట్లోకి ప్రవేశించగానే ఆయన చూపులు ముందుగా మా మీదే ఉండేవి. ఆయన కరస్పర్శ కోసం తప్పించిపోతున్న మమ్మల్ని చూపులతోనే ఆప్యాయంగా తడిమేవారు. పులకించిపోయేవాళ్ళం, సంతోషంగా గబగబాయనికి ఎదురెళ్ళాలనుకున్న వాళ్ళం కాస్త నిస్సహాయంగా అలాగే ఉన్న చోటునే నిలబడిపోయేవాళ్ళం. అప్పటికే చుట్టూ ఆయన మనవలు మనవరాళ్ళు చేరిపోయేవారు. ఎదురు చుట్టంలో ఉన్న ఆనందం ఏమిటో అప్పుడే మాకు బాగా అర్థమైంది. ఇంకా ఇప్పుడా ఎదురు చూపులు ఉండవు, మిగిలింది ఈ చివరి చూపులే. మా గుండెలు బరువెక్కాయి. తన ప్రాణప్రదం తనలో సగం అనుకునే అమ్మగారు ఆరోగ్యరీత్యా పట్టుమని ఒక గంట కూడా నాన్నారి కళేబరం పక్కన కూర్చోలేకపోతున్నారు. నాన్నారి కుటుంబ సభ్యులది అదే వరుస పనుల పేరుతో తప్పించుకొని తిరుగుతున్నారు. నాన్నారి రూపాన్ని ఇక జ్ఞాపకాలలోనే నిలుపుకోవాలన్న ఆతృత ఆరాటం అందరిలోనూ కరువయ్యాయి. ఈ గంట గడిచిపోతే మళ్ళీ జీవితంలో నాన్నారిని చూడగలరా? మాకు మాత్రం ఒక్కసారి నాన్నార మీద పడి తనివితీరా బోరు నడవాలనుంది. మరి మేము ఆయన కడుపున పుట్టిన బిడ్డలం కాదు కదా, నిష్కారణ జన్ములమైనందుకు కుమిలిపోయాం. నిన్నటి వరకు నాన్నారి పహారాలో ప్రతి ఒక్కరం పదిలంగా బతికాం. మా అందరికీ ఆయన ఒక పెద్ద మర్రి చెట్టు నీడ. మరి ఇప్పుడు కాసేపు కూడా ఆయన ఉనికిని భరించలేకపోతున్నారు. చావుకొచ్చిన చుట్టాలంతా నాన్నారిని ఇంద్రుడు చంద్రుడు ఇలా అంటూ బాగా పొగిడేస్తున్నారే గాని మనసుల్లో మాత్రం ఎవరి పనుల ఒత్తిడిలో వాళ్ళు ఆయన అక్కడి నుంచి త్వర త్వరగా సాగనంపేయాలని ఆలోచన చేస్తున్నారు. ఇదే నాన్నారికి వాళ్ళు చేసే అంతిమ సత్కారం, ఆఖరి నివాళి. అన్ని వీడుకోళ్ల కంటే ఇదే అతి గొప్ప వీడుకోలు. అయినా అంత ఉరుకులు పరుగులు ఇక్కడ హడావిడే. ఇక్కడ అక్కడే ఉన్న ఓ చుట్టం తను కాఫీ తాగడానికి ఇంకా చాలా లేట్ అయిపోతుందని ఓ సాకులు చెప్పి ఈ శవాన్ని తొందరగా తీసుకుపోండి తొందరగా తీసుకుపోండి అంటూ ఒకటే హడావిడి చేసేస్తున్నాడు. ఈ పెద్ద మనిషే ఇంటికి వచ్చినప్పుడు నాన్నారు అతను ఉద్దన్న వినకుండా కూర్చోబెట్టి ఒకసారి కాదు 2 సార్లు కాఫీ ఇచ్చి పంపేవారు. మనుషుల పట్ల నాన్నారికి ఉన్న ఆదరణ ఆప్యాయతలన్నీ గుర్తొచ్చి మా గుండెలు తడారాయి. అతిథి దేవో భవ అనే మాటకు నిలువెత్తు నిదర్శనం నాన్నారు. మొత్తానికి అనుకున్న సమయానికంటే ఇంకా ముందుగానే భగవన్ నామస్మరణలోనూ బాజా భజంత్రిలతోనూ నాన్నారి అంతిమయాత్ర ఇంటి నుంచి ప్రారంభమైంది. అవిరళంగా వస్తున్న మా ఏడుపు నాపుకుంటూ ఒళ్లంతా చేతులు చేసుకుని నాన్నారి పాదాలకు అంజలి ఘటించాం. అప్పటి వరకు స్తంభించిపోయిన గాలి సైతం నాన్నారికి వీడుకోలు పలుకుతున్నట్టు రివ్వు రివ్వున వీచటం ప్రారంభమైంది. అప్రయత్నమై మేము ప్రత్యేకంగా దాచిపెట్టుకున్న పూలు పుష్పాలతో నాన్నారి పార్థివ దేహాన్ని నిండుగా అభిషేకం చేశాం. ఎవరు ఊహించని ఈ పరిణామానికి అందరూ మాకేసి విస్తుపోతూ చూశారు. ఓ విధంగా అది పూలవాన లాంటిదే. మరి నాన్నారితో మాకున్న అనుబంధం వీళ్ళకి ఎలా విడమర్చి చెప్పగలం? చెప్పినా ఎవరూ అర్థం చేసుకోలేని బంధం మాది. మేము జార విడిచిన పూలు పుష్పాలను నాన్నారు చిరునవ్వుతో స్వీకరించి చివరిసారిగా మాకు పలు జాగ్రత్తలు చెప్పి చేతులెత్తి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా అనిపించింది. కడివెడు కన్నీళ్లను కడుపులోనే దాచుకుంటూ నాన్నగారికి కడసారి విడుకోలు పలికాం. చూస్తుండగానే నాన్నారు పోయి 10 రోజులు దాటిపోయింది. 11వ రోజు పెద్ద కార్యం. అన్నదమ్ములిద్దరూ వంతులు వేసుకుని క్లుప్తంగా అయిందనిపించేశారు. ఈ 10 రోజుల్లో మా ఆలనా పాలనా సంగత నుంచి ఎవరూ మా వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. అయినా మాకేం బాధలేదు. మా నాన్నారే పోయాక ఇంకా ఈ భూమి మీద మేము ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఎంతో కాలంగా మమ్మల్ని వదిలించుకోవాలని ఎదురు చూస్తున్న వాళ్ళకి మా మీద కొంచెమైనా ప్రేమ దయా ఉంటాయని మేము అనుకోవట్లేదు. ఇప్పుడు ఈ ఇల్లు రాజు లేని రాజ్యం లాంటిది. కాకపోతే ఈ 10 రోజుల్లో ఇంట్లోని పరిస్థితులు మెల్లమెల్లగా కుదురుకోవటం ప్రారంభమయ్యాయి. రోజు పొద్దుటే మర్చిపోకుండా నాన్నారి ఫోటో దగ్గర అగరబత్తులు వెలిగించి దండాలు పెడుతున్నారు. కాస్త తీరిక దొరికినప్పుడు మాత్రం నాన్నారిని గుర్తు తెచ్చుకుని లోకం కోసం తప్పదన్నట్టుగా గట్టిగా శోకాలు తీస్తున్నారు. బయట వాళ్ళు లేనప్పుడు నాన్నారు సంపాదించి పెట్టిన డబ్బు ఆస్తులు తమకు తెలియకుండా ఇంకెక్కడెక్కడున్నాయోనని ఆరాలు తీసుకుంటూ చర్చించుకుంటూ వాటిని ఏ విధంగా వాటాలు వేసుకోవాలో లెక్కలు వేసుకుంటున్నారు. ఎక్కడ ఎవరికీ తెలియంది, ఎవరూ చూడండి, మాకు మాత్రమే తెలిసింది ఒక విషయం ఉంది.
నాన్నారు బతికుండగా రాత్రుళ్ళు 2 రోజులకో 3 రోజులకో ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని తీసుకెళ్లి ఇంటి ముందు తిరిగే ఓ వీధి కుక్కకు పెడుతూ ఉండేవారు. ఇంట్లో వాళ్ళకి ఆ మిగిలిపోయిన పదార్థాలను పారబోసేందుకైనా ఇష్టపడేవాళ్ళు కానీ ఆ వీధి కుక్కకు తీసుకెళ్లి పెట్టే తీరుబడి ఓపిక వాళ్ళకు ఉండేగావు. పైగా వీధి కుక్కలంటే వాళ్ళకి ఎలర్జీ, అసహ్యం. భార్యాపిల్లలు విసుక్కుంటున్నా తిట్టుకుంటున్నా నాన్నగారు అవి ఏమీ పట్టించుకోకుండా మిగిలిపోయిన ఆ 4 మెతుకులు తీసుకెళ్లి ఆ వీధి కుక్కకు పెడుతూ ఉండేవారు. రాను రాను రోజు అది ఆయనకు అలవాటుగా మారిపోయింది. తిన్నంతసేపు దానికే తృప్తిగా చూస్తూ నిలబడేవారు. తిన్నాక అది కృతజ్ఞతతో సంతోషంతో తోక ఊపుకుంటూ ఆయన చుట్టూ తిరుగుతూ మీద మీదకి ఎగిరేది. దాని ప్రేమకు కృతజ్ఞతకు తట్టుకోలేనప్పుడు నాన్నగారు ఆప్యాయంగా కుక్క తల నిమిరి ఇంట్లోకి వచ్చేస్తూ ఉండేవారు. ఆయన చూపించిన పెసరంత ప్రేమకి పారవేయకుండా పెట్టిన పిడికెడన్నానికి ప్రతిగా ఈ 10 రోజుల నుంచి అది అన్నపానాలు మానేసింది. దయతలిచి ఎవరన్నా పెట్టినా ముట్టుకోవట్లేదు. మరీ బాధ కలిగి నాన్నారి కోసం ఏడ్చినప్పుడు వీధిలోని జనం అశుభం, అరిష్టం అనుకుంటూ దాన్ని రాళ్లతో కొట్టి దూరంగా తరిమేస్తున్నారు. ఈ ప్రపంచం దద్దరిల్లిపోయేలా బిగ్గరగా ఏడవాలనిపించినప్పుడు మాత్రం గుర్తు పెట్టుకున్న ఊరి చివర శ్మశానాన్ని వెతుక్కుంటూ వెళ్ళేది. వెళ్ళాక ఒంట్లో ఓపిక లేక నాన్నారి దహన సంస్కారాలు జరిగిన ప్రదేశంలో దిగులుగా కూర్చుని కన్నీళ్లతో తిరిగి వచ్చేస్తూ ఉండేది. మరి మీరు అదంతా మాకెలా తెలుసు అనుకుంటున్నారు కదూ, మేము దానిలాంటి ప్రాణం ఉన్న మూగజీవాలమే. దానికి నోరుంది కానీ మాటలు రావు. మాకు మాత్రం ఆ నోరు కూడా లేదు. ఎందుకంటే మేము నాన్నారు తన ఇంటి చుట్టూ ఎంతో ఇష్టంగా ప్రేమగా పెంచుకున్న ఏపుగా పెరిగిన చెట్టు చేమలం కాబట్టి. మా కథకు ముగింపు అంతే. ఇంకా చెప్పడానికి మాకేం విశిష్టత మిగలలేదనుకుంటున్న తరుణంలో మా జీవితాల్లో మేము ఊహించని మలుపు. ఆ మలుపు ఏమిటంటే నాన్నారి కర్మకండలు ముగిసిన 20 రోజుల తర్వాత ఇద్దరు మనుషులు పెద్ద పెద్ద గొడ్డళ్లతో మా ముందు ప్రత్యక్షమయ్యారు. ఇది మాత్రం మేము ఊహించిందే. చాలా కాలం నుంచి ఇంట్లో వాళ్ళ మనసుల్లో ఉన్నది కూడా ఇదే. శత విధాలా ప్రయత్నించారు కానీ నాన్నారికి జడిసి ఇన్నాళ్ళు ఓపిక పట్టారు. వాస్తు పేరిట కొన్ని, పోతాపిందే రాలేదనుకొని, 1-2 గదులు కలిపి కట్టుకోవాలని మరికొన్ని, ఇలా రకరకాల కారణాలతో మమ్మల్ని సమూలంగా నాశనం చేయడానికి సిద్ధపడ్డారని అర్థమైంది. మేం బతకాలంటే మళ్ళీ నాన్నారు బతికి రావాల్సిందే. ఇది జరగని పని. వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాటలు వేసి వారికి సౌభాగ్యవంతమైన జీవితాలను ఇచ్చారు నాన్నారు. అలాంటి నాన్నారు పోయిన మరుక్షణమే అన్నీ మర్చిపోయి ఆయన పట్ల అమర్యాదగా ప్రవర్తించిన వీళ్ళ మానుషత్వాన్ని మేమింకా మర్చిపోలేదు. ఆ గాయం ఇంకా పచ్చిగానే ఉంది, ఇంకా సలుపుతూనే ఉంది. దారి తప్పిన ఇలాంటి మనుషుల నుంచి ఇంతకన్నా మేమేమి ఆశించగలం? ప్రేమ లేని చోట బతకటం మాకు ఇష్టం లేదు. అది అసాధ్యం కూడా. 4 రోజుల నుంచి ఎవరి ఆలనా పాలనా లేక కుంగి కృషించిపోయాం. నాన్నారిలాగే మేము మట్టిలో కలిసిపోవటానికే నిశ్చయించుకున్నాం. ఇక మాకు చావు గురించి భయమే ఉంటుంది. కదలలేక మెదలలేక అలాగే నిస్సహాయంగా నిలబడిపోయాం. అప్పటికే ఎత్తిపెట్టిన గొడ్డళ్లతో బలంగా 2 వేట్లు మా మీద పడ్డాయి. హే సర్వేశ్వర, మమ్మల్ని రక్షించమని నిన్ను కోరాం. ఇంకో వేటులో మేము నేలకూలేటట్టు చేయి తండ్రి అంటూ ఆ లోకపాలకుండి తలుచుకుంటూ బాధతో విలవిల్లాడిపోయాం. నొప్పిని తట్టుకోలేక మా పూల కన్నుల నుంచి కన్నీటి ధారలు ప్రవహించసాగాయి. ఇంకా వేటు పడిన వాళ్ళం అది చూసి భయంతో గడగడ వణికిపోయాం. వృక్షో రక్షితే రక్షిత అని చెప్పిన ప్రాచీన జ్ఞానం మా ముందు నిలబడి పగలబడి నవ్వుతూ కరాళ నృత్యం చేస్తున్న దృశ్యం అది. మళ్ళీ ఇంకో వేటు పడబోతుంటే అనూహ్యంగా అప్పుడే స్కూల్ నుంచి వచ్చారు నాన్నారి మనవలు, మనవరాళ్ళు. జరుగుతున్న చూసి వాయు వేగంతో పరుగు పరుగునొచ్చి చేతులతో మమ్మల్ని గట్టిగా చుట్టేశారు. అనుకోని ఈ ప్రతిఘటనకు అక్కడ నిలబడిన వాళ్ళంతా బెత్తరపోయారు. అప్రయత్నంగా గొడ్డళ్ళు 2 కిందకి చేరాయి. ఏం చేస్తున్నారు ఇక్కడ? మమ్మల్ని పట్టిన పట్టు విడవకుండా ఆవేశంగా అరిచారు. చెట్లు కొట్టేస్తున్నాం పిల్లలు అని ఉత్సాహపడుతూ అన్నారు ఇద్దరు. చెట్లు కాదు, వీటి పేరు తాతయ్య చెట్లు. ఇక నుంచి వీటికి కాపలాదారులం మేమే. అప్రతిభులయ్యారు వీళ్ళందరూ. వింటున్న మాలో ఏదో తెలియని చిన్న పులకరింత. ఈ చెట్లను అసలు ఎందుకు కొట్టేస్తున్నారో ముందు చెప్పండి అని గట్టిగా గద్దించారు పిల్లలు. మా రక్షణ కోసం కత్తులు దూసి నిలబడ్డ వీర సైనికుల్లా కనిపిస్తున్నారు వీళ్ళు. ఈ చోద్యం ఇంకా బాగుంది, పిల్లలు మీకు చెప్పిన అర్థం కాదు కానీ పోండి అవతలకి అని కోపంగా పిల్లల్ని మా నుంచి లాగి దూరం చేస్తూ అన్నారు ఇంటి పెద్దలు. అయినా పిల్లలు బలంగా వాళ్ల నుంచి గుంజుకుని పట్టిన పట్టు వదలటం లేదు. కవచాల్లో మమ్మల్ని చుట్టేశారు. వాళ్ల మొహాలు చూస్తుంటే నాన్నారి ఆత్మే వాళ్ళని ఆవరించినట్టుగా అనిపించింది. ఇక మా నుంచి వాళ్ళని వేరు చేయటం సాధ్యపడక పోని ముందు ఆ పక్క నుంచి నరుక్కు రావటం ప్రారంభించండి అని కొట్టే వాళ్ళిద్దరికే చూస్తూ హెచ్చరించారు. అంతే ఇద్దరు పిల్లలు అటుకేసి పరిగెత్తారు. ఇక వాళ్ళను ఎలా నిలవరించాలో తెలియక నిశ్చేష్టులయ్యారు పెద్దలు. అది చూసి ఇప్పటిదాకా ప్రకృతి ఇచ్చిన ఈ వృక్ష సంపద మనల్ని కాపాడుతూ వచ్చింది. ఇకపై వీటిని కాపాడుకోవాల్సింది మనమేనని మీకు తెలియటం లేదా?
నీటి సంరక్షణ మానవ ధర్మాల్లో ఒక భాగమని, ఇవి సురక్షితంగా ఉంటే ఈ భూమిని అవి సురక్షితం చేస్తాయన్న మాటలు మీరు రోజు వినటం లేదా? పేపర్లో చదవటం లేదా? జ్ఞానం వచ్చిన పాప పెద్దలను నిలదీసింది. అప్పుడు అవును, పచ్చదనం కోసం చెట్లను కాపాడండి, మొక్కలు నాటండి అంటూ నా చేత కూడా మా స్కూల్లో ఆ మొక్కను నాటించారు. మొక్క నాటి నెల రోజులు దాటిపోయినా ఆ మొక్క అలాగే ఉంది. మరి ఈ చెట్లు ఇంతెత్తున ఎదగడానికి తాతగారు ఎంత కష్టపడి ఉండాలి, మీరు చూసే ఉంటారు కదా అని మరో బాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు. నాన్నారు పోయాక బిక్కుబిక్కుమంటూ మనుగడ సాగిస్తున్న మాకు మరో కొత్త లోకంలోకి అడుగుపెట్టినట్టుగా ఉంది. లోపలేదో తెలియని అలౌకిక అనుభూతి. ఎంతో సంయమనంతో సూటిగా మాట్లాడుతున్న పిల్లల మాటలకి పెద్దలు తత్తరపడ్డారు. బావికి పునాది వేస్తూ మొత్తం భవితకే పునాదులైన ఆ పిల్లలకి ఏం చెప్పాలో, వాళ్ళని రోజు ఎలా సముదాయించాలో తెలియక రోజు రాలే ఈ చెత్తా చెదారం ఎవరు శుభ్రం చేశారో, శుభ్రం చేస్తారు, మీరు చేస్తారా? అసహనంగాను కోపంగాను అడిగారు. ఆ మేమే చేస్తాం, నీళ్లు కూడా మేమే పోస్తాం అంటూ వడివడిగా ఆడపిల్లలిద్దరూ ఓడ్చడం ప్రారంభించారు. మరొక ఇద్దరు బకెట్లతో నీళ్లు పోయటం ప్రారంభించారు. పిల్లల కష్టపడటం ఇష్టం లేనట్టుగా అప్పుడే మబ్బు పట్టిన ఆకాశాన్ని ఇచ్చి చిన్నగా చినుకులు పట్టడం ప్రారంభమయ్యాయి. అయినా పిల్లలు వెనక్కి తగ్గలేదు. డబ్బు కాసేపడి మమ్మల్ని ఇలా నరికిపారేటానికి వచ్చిన కిరాయిదారులు ఇద్దరు జరుగుతుందంతా చూస్తూ పిల్లల తలల్ని ఆర్తిగా నిమిరి పెద్దలు పిలుస్తున్నా వినిపించుకోకుండా గొడ్లళ్ళు బుజానేసుకుని వెనుదిరిగారు. పేరుకు కిరాయి వాళ్లైనా వాళ్ళ కళ్ళలో ఒక సన్నటి ఆశలు రేఖ మా దృష్టి దాటిపోలేదు. ఇదే రోజు రాత్రి మరో సంఘటన జరిగింది. చూస్తూ ఉంటేనే ఆ దృశ్యం అపురూపం అనిపించింది. ఆ రాత్రి తను తింటున్న కంచంలో కొద్దిగా అన్నం మిగిల్చి కంచంతో పాటు వీధిలో పరిగెత్తాడు నాన్నారి మనవడకుడం. అది చూసిన పెద్దలు అతన్ని వారిస్తున్నా వినలేదు. వాడి వెనకే మరో మనవరాలు తన కంచంతో బయటికి పరుగులు తీసింది. విచిత్రంగా ఆ రోజు వరకు ఎవరు ఏం పెట్టినా ముట్టని తినని ఆ వీధి కుక్క ముందుగా పిల్లల చేతుల్ని బేళ్ళని ఆత్మీయంగా నాకి తర్వాత వాళ్ళు పెట్టిన అన్నాన్ని అబగా తినటం ప్రారంభించింది. అప్పుడప్పుడే ఆ పసిపిల్లల్లో వికసిస్తున్న ఆ మానవీయ విలువలు చూసి వ్యర్థం అనుకున్న మా జీవితాల మీద మళ్ళీ మా కొత్త కొత్త ఆశలు, కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చాయి. మా జీవితాలకు ఒక పరమార్థం ఉందన్న విశ్వాసం, ఆనందం. మాట మీద నిలబడిన పిల్లలు సాయంత్రం వేళల్లో టీవీ ఆటల సమయాన్ని ఒక అరగంట తగ్గించుకుని మా ఆలనా పాలన చూడటం ప్రారంభించారు. పిల్లల్ని కష్టపడడం చూసి వాళ్ళ అంకిత భావానికి కూడా కరిగి మెల్లగా వాళ్ళు పిల్లలకు సహకరించడం ప్రారంభించారు. అవసరమైనప్పుడు సలహాలు కూడా ఇస్తున్నారు. సహజ లక్షణాలైన మంచి, మానవత్వం, భూతదయ మెల్లమెల్లగా పిల్లల నుంచి వాళ్ళకు వంటపడుతున్నాయి. దీనికి మరో కారణం కూడా ఉంది. నాన్నారు పోయాక చాలా రోజుల తర్వాత ఒక రోజున బయటపడ్డ బ్యాంక్ డిపాజిట్లను చూసి కొడుకు కోడళ్ళు అంతా విభ్రమానికి గురయ్యారు. అలా ఉన్నట్టుగా ఎవరికీ తెలియదుగా మరి. ఆ డిపాజిట్లకు నాన్నారు కేవలం గార్డియన్గా మాత్రమే ఉండటం, ఆ మొత్తం డిపాజిట్లన్నీ మనవలు మనవరాళ్ల పేరు మీదే ఉండటం చూసి చలించిపోయారు. తనను ఆదరించినా ఆదరించకపోయినా కడుపున పుట్టిన వాళ్ళు పిల్లా పాపలతో చల్లగా ఉంటే చాలనుకునేది కేవలం తల్లి మాత్రమే కాదు, తండ్రి కూడా. ఈ సహజమైనటువంటి ప్రేమతత్వం ఇద్దరిలోనూ సమానమేనన్న సత్యాన్ని జీర్ణించుకోలేక తలలు దించేసుకున్నారు. ఇదే డబ్బు విషయంలో తాము ప్రదర్శించిన తమ అల్పత్వానికి సిగ్గుతో కొంచెంచుకుపోయారు. తల్లే కాదు, పిల్లల బంగారు భవిష్యత్తు కోసం, వాళ్ళ సుఖ సంతోషాల కోసం తండ్రి కూడా కడుపు కట్టేసుకోగలడు అన్న నిజం కళ్ళ ముందు కనపడుతూ ఉంటే అప్రయత్నంగా అందరి కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. తప్పు సరిదిద్దుకునే అవకాశం లేక రోజు మొత్తంలో ఒక్కసారన్నా హాల్లో ఉన్న నాన్నారి ఫోటో కేసం దిగులుగా చూస్తూ ఉంటారు. ఆ చూపుల్లో పశ్చాత్తాపం ఉంది, క్షమించమన్న ప్రార్థన ఉంది. అనాథగా తల్లిదండ్రులకి ఇలాంటి అనుభవాలు మామూలే అన్నట్టుగా నాన్నగారు తనలో తన పని తను నవ్వేసుకుని క్షమించేశానులే అన్నట్టుగా ఫోటోలు ఇచ్చే చూస్తుంటారు. పాపం అమ్మగారు మాత్రం నాన్నగారు పోయాక చాలా డేలా పడిపోయారు. ఆయన గుర్తొచ్చినప్పుడల్లా బాధగా ఇంకా నేను మాత్రమే మిగిలానన్నట్టుగా మాకేసి ఆర్తిగా చూస్తుంటారు. నాన్నారి 10 ఏళ్ల మనవరాలు చదువుకుంటూనో రాసుకుంటూనో వరండాలోనే కూర్చునేది. మొన్నటి వరకు సరైన పోషణ లేక చిక్కి నీరసించిన మాకేసి పదే పదే జాలిగా చూస్తూ మేము త్వరగా కోలుకొని పూర్వంలా పూర్తి ఆరోగ్యంతో తొణకేసలాడుతూ ఉండాలని మనసులోనే తన ఇష్టమైన దైవాన్ని ప్రార్థిస్తూ ఉండేది. కలవరపడే మనసుతో మధ్య మధ్యలో లేచి వచ్చి మమ్మల్ని ప్రేమగా దయగా తల్లి స్పర్శలాగా నిమిరి వెళ్ళిపోతూ ఉంటుంది. మరో మనవడు ఎవరూ లేకుండా చూసి మమ్మల్ని ప్రేమగా నిమిరి లాలనగా చూస్తూ ప్లీజ్ నాతో మాట్లాడరు అంటూ మనసులోనే వేడుకుంటూ ఉంటాడు. తన చిన్ని పెదిమలను మృదుగా మాకు తాకించి మాట్లాడతాడేమోనని మళ్ళీ మళ్ళీ మాకేసి చూసి మా ఆకుల చిరు కదలికలతో మేము తనతో మాట్లాడుతున్నామని నిర్ణయించుకుని ఆనందంతో గెంతులు వేస్తూ ఉంటావాడు.
మాకు మళ్లీ ప్రపంచం అంతా ప్రేమమయమై అయిపోయినట్టుగా అనిపించింది. మా సంరక్షణతో పాటు పిల్లలు మా పట్ల చూపిస్తున్న ప్రేమ మమతానురాగాలకి కృతజ్ఞతగా మళ్లీ ఈ మానవజాతి మనుగడు కోసం ఏదో చేయాలి, ఇవ్వాలి అన్న తపన ఆరాటం మమ్మల్ని నిలవనీయట్లేదు. క్షణ క్షణం ఇదే ధ్యాస. త్వర త్వరగా జవసత్వాలు కూడా తీసుకోవటం ప్రారంభించాం. మా పట్టుదల పోరాటాల ఫలితంగా నెల రోజుల తర్వాత ఒక సుప్రభాత వేళ నిద్రలేచి పెరట్లోకి అడుగుపెట్టిన పిల్లలు పెద్దలు మమ్మల్ని చూసి సంభ్రమంతో అలాగే నిలబడిపోయారు. చాలా సంవత్సరాలుగా మాలో కొన్ని పెరగడం తప్ప వాళ్ళు ఇంకేమి చూశారు గారు. అలాంటి సమయంలో మేము నిండా పోత పిందెలతో కలగల్లాడిపోవటం, కొత్త చిగుళ్ళు తొడిగి బారెడు కొమ్మలతో చేరడేసి ఆకులతో ఇంటి చుట్టూ శోభాయమానంగా ఆకుపచ్చదనాన్ని పూసిపోయటం, అది చాలదన్నట్టుగా కొమ్మలకు రెమ్మలకు నయనానందకరంగా గుత్తులు గుత్తులుగా విరగబూసిన రంగురంగుల పూలు ఒక్కసారిగా మాలో కలిగిన ఈ అద్భుతమైన మార్పులకి ఆశ్చర్యంగా రెప్పల వేయటం మర్చిపోయారు వాళ్ళంతా. పెద్దలు ఆనందంతో తన్మయంగా చూస్తుంటే పిల్లలు పట్టరాని సంతోషంతో గంతులు వేస్తూ కేరింతలు కొడుతున్నారు. వాళ్ళందరి మొహాల్లో మళ్ళీ మేము మా నాన్నారిని చూస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.